అందరికీ శుభోదయం. నేను డాక్టర్ నైనాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, కాకతీయ ప్రభుత్వ కళాశాల హనుమకొండ. ఈరోజు మనం భారత పారిశ్రామిక వ్యవస్థ నిర్మాణం మరియు వృద్ధి అనే పాఠ్యాంశాన్ని తెలుసుకుందాం. ఇది బిఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఈరోజు మనం భారత పారిశ్రామిక నిర్మాణం, భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి తీరుతెన్నులు ధోరణులు, పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక రంగ వృద్ధి, భారతదేశంలో ప్రధాన పరిశ్రమలు మరియు పారిశ్రామిక వెనుకబాటుతనం అనేటువంటి అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థులారా, మొదటగా మనము పారిశ్రామిక రంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. దీనికంటే ముందు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలో మూడు ప్రధానమైనటువంటి రంగాలు ఉంటాయి. ఏమిటవి? ఒకటి ప్రాథమిక రంగం, దాన్ని మనం వ్యవసాయ రంగం అని అంటాము. ఇందులో వ్యవసాయ రంగము మరియు దాని అనుబంధ వృత్తులు ఉంటాయి. రెండవది ద్వితీయ రంగం, దీన్ని మనం పారిశ్రామిక రంగం అని పిలుస్తాము, అది ఇప్పుడు మనం చదవబోతున్నాము. మూడవది తృతీయ రంగం, అదే సేవా రంగం. మన భారతదేశాన్ని ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్పినా కూడా మనది వ్యవసాయ ప్రధానమైన దేశము అని మనం చెప్తూ ఉంటాము. నిజానికి మనది వ్యవసాయ ప్రధానమైన దేశం అది వాస్తవమే అయినప్పటికీ కూడా పారిశ్రామికంగా కూడా మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేశంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా బ్రిటిష్ పరిపాలన కంటే ముందు ఉన్న పరిస్థితిని నేను ఇప్పుడు చెప్తున్నాను. బ్రిటిష్ వారు మన దేశంలో పరిపాలన చేసే నాటికి మన దేశము మన పారిశ్రామిక పరంగా ఎంతో వృద్ధిలో ఉంది. ప్రతి గ్రామం కూడా ఒక స్వయం పోషకమైనటువంటి గ్రామంగా ఉండేది. అంటే ఇటు వ్యవసాయ రంగము మరియు పారిశ్రామిక రంగము రెండు కూడా మన రెండు కూడా పటిష్టంగా ఉన్నటువంటి మన దేశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం పారిశ్రామిక రంగము అని అంటుంటే అదేమిటంటే మనకు కుటీర పరిశ్రమలు, అంటే ప్రతి ఇల్లు కూడా ఒక కుటీర పరిశ్రమగా విలసిల్లేది. ప్రతి వృత్తులు ఏవైతే ఉన్నాయో కుల వృత్తులను చేసుకుంటూ ఒక పరస్పర ఆధారిత వ్యవస్థగా గ్రామ వ్యవస్థ అనేది ఉండేది. అయితే బ్రిటిష్ వారి రాకతోటి మన దేశం యొక్క పూర్తి ఆర్థిక ముఖచిత్రం అనేది పూర్తిగా మారిపోయింది. మరి బ్రిటిష్ వారు ఎందుకు వచ్చారు, అంతకంటే ముందు యూరోప్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ ఒక్కసారి అంటే ఉపోద్ఘాతంగా చిన్నగా మనం తెలుసుకుందాము. మనము 18వ శతాబ్దం మధ్య భాగంలో, అంటే ఖచ్చితమైనటువంటి సంవత్సరం ఎవరు చెప్పలేకపోతున్నారు, బహుశా 1760 నుండి అని మనం అనుకోవచ్చు. అప్పుడు ఆ కాలంలో యూరోప్లో ఏమైందంటే పారిశ్రామిక విప్లవం అనేది జరిగింది. అంటే నూతనమైనటువంటి వస్తువులను ఆవిష్కరించడంతో, యంత్రాలను కనిపెట్టడంతో మొత్తం ఉత్పత్తి ప్రక్రియ అనేది పూర్తిగా మారిపోయింది. అంటే మనుషులతో శ్రమ సాంద్ర పద్ధతిలో నడుస్తున్నటువంటి పరిశ్రమలన్నీ కూడా యంత్రాల సహాయంతో ఉత్పత్తిని ఎన్నో రెట్లు పెంచగలిగినాయి. దీనివలన ఆ వస్తువులను అమ్ముకోవడం కోసమని ఈ వీరంతా కూడా మార్కెట్ల అన్వేషణ చేయడం మొదలుపెట్టారు. ఆ మార్కెట్ల అన్వేషణలో భాగంగానే ఈ విదేశీయులు మన దేశానికి వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చును. అంటే యంత్ర ఆధారితంగా చేసినటువంటి వస్తువులు అనేవి మన దేశంలో విపరీతంగా వచ్చి పడ్డాయి. అంతకంటే ముందు, అంటే మన బ్రిటిష్ వారి రాకంటే ముందు కనుక మనం పరిశీలించినట్లయితే, మన వస్తువులకు అంటే మన కుటీర పరిశ్రమలలో హస్తకళల ద్వారా, చేతి వృత్తుల ద్వారా తయారైనటువంటి వస్తువులకు, చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నదని చెప్పవచ్చును. ఎందుకుంది అంటే అవి చాలా అత్యంత నాణ్యవంతమైనటువంటి వస్తువులుగా అవి చెప్పుకోబడ్డాయి. ముఖ్యంగా భారతదేశ వస్తువులైనటువంటి మజ్లిస్, క్యాలికో వస్త్రాలకు అంతర్జాతీయ డిమాండ్ ఉండేదని మనకు తెలుస్తున్నది. కానీ ఎప్పుడైతే యంత్రాలతో తయారైనటువంటి వస్తువులు కుప్పలు తెప్పలుగా మన దేశంలో వచ్చి పడ్డాయో, అప్పుడు వాటి ధాటిని తట్టుకోవడం అనేది ఈ కుటీర పరిశ్రమలకు చాలా కష్టసాధ్యం అయిపోయింది. ఎందుకనంటే యంత్రాలతో తయారయ్యేటువంటి వస్తురాశి ఎలా ఉంటుంది, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే వస్తురాశి ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో ఏమవుతుంది, దాని యొక్క ధర అనేది తక్కువగా ఉంటుంది. అంటే మన కుటీర పరిశ్రమల్లో తయారైనటువంటి వస్తువులతో కనుక పోల్చినట్లయితే ఇవి తక్కువ ధరకు లభించడము మరియు ఎక్కువ
తక్కువ మొత్తంలో లభించడం వలన ప్రజలు ఆ వస్తువులను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ బ్రిటిష్ పరిపాలన కాలంలో చేసినటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి విధానాల వలన మన పూర్తి గ్రామీణ రంగం అనేది, గ్రామీణ కుటీర పరిశ్రమల రంగం అనేది పూర్తి కుదేలైందని చెప్పవచ్చు. అందుకే మనము మన వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యవసాయ రంగం పైన తీవ్రమైన జనాభా ఒత్తిడి ఉన్నదని చెప్తాము. అంటే ఈ కుటీర పరిశ్రమలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి హస్తకళలు ఇవన్నీ నశించిపోవడం వలన ఆ రంగాలలో ఉన్నటువంటి జనమంతా కూడా మళ్ళీ వ్యవసాయ రంగంపైనే పడడం జరిగింది. అంటే ఇదంతగా మనం ఎందుకు చెప్తున్నాము అంటే, పారిశ్రామిక రంగం అనేది మనకు కొత్త కాదు. కేవలం భారతదేశం అనగానే వ్యవసాయ ప్రధానమైన దేశం అని చెప్పడం కాదు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలతో ఉన్నటువంటి సుసంపన్నమైనటువంటి రాజ్యాంగం మనము ఇక్కడ చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ పరిశ్రమలు అనేవి ఆధునాతనమైనటువంటి ఈ పారిశ్రామిక విధానం అంటే పరిశ్రమలు కావు. మనవి ఉన్నవన్నీ కూడా ఏమిటి, అవి సాంప్రదాయ కుటీర పరిశ్రమలు మరియు హస్తకళలు, చేనేత మొదలగునవని మనం చెప్పుకోవచ్చును. ఇకపోతే పారిశ్రామిక రంగం అంటే స్పష్టమైన నిర్వచనం ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తువుల ఉత్పత్తి తయారీతో సంబంధం కలిగి ఉన్నటువంటి రంగాన్ని మనం పారిశ్రామిక రంగంగా చెప్పవచ్చును అని మన ఆర్థికవేత్తలు తెలపడం జరిగింది. ఇప్పుడు మనం భారత పారిశ్రామిక నిర్మాణం గురించి తెలుసుకుందాం. అంటే భారతదేశంలో పరిశ్రమల నిర్మాణం ఏ దేని ద్వారా, ఏ ఆధారంతో మనం దాన్ని అలా వర్గీకరణ చేయడం జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం. ఉపయోగాన్ని బట్టి పరిశ్రమల నిర్మాణం, యాజమాన్యం ఆధారంగా నిర్మాణం, పెట్టుబడి పరిమాణాన్ని బట్టి నిర్మాణం మరియు సంస్థ రకాన్ని బట్టి ఆధారంగా నిర్మాణం అని భారత పరిశ్రమలను మనం నాలుగు రకాలుగా వర్గీకరించుకోవచ్చును. ఇవన్నీ కూడా విడివిడిగా ఒక్కొక్కటి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఉపయోగాన్ని బట్టి పరిశ్రమల నిర్మాణం ఏంటో చూద్దాం. ఉపయోగాన్ని బట్టి పరిశ్రమలు మూడు రకాలుగా ఉన్నవి. అవి ప్రాథమిక పరిశ్రమలు, రెండవది వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మూడవది మాధ్యమిక పరిశ్రమలు. ప్రాథమిక పరిశ్రమలు అంటే ఇవి కీలకమైనటువంటి పరిశ్రమలు. అంటే ముఖ్యంగా భారీ ఇంజనీరింగ్, యంత్రాలను తయారు చేసే పరిశ్రమలు మొదలగునవన్నీ కూడా ప్రాథమిక పరిశ్రమ కిందగా మనం చెప్పుకోవచ్చును. అంటే ఉత్పాదక వస్తువులను తయారు చేసేటువంటి వస్తువులు అంటే మన పరిశ్రమలు. విద్యార్థులారా, మీరు ఇక్కడ గుర్తు చేసుకోవాలి, మనకు వస్తువులు రెండు రకాలుగా ఉంటాయి. ఉత్పాదక లేదా మూలధన వస్తువులు, వినియోగ వస్తువులు. వినియోగ వస్తువులు అంటే మానవుల యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి వస్తువులు. ఆకలేస్తుంది, అన్నం తింటున్నాం, అన్నం అనేది ఇక్కడ వినియోగ వస్తువు. మరి మూలధన వస్తువు లేదా ఉత్పాదక వస్తువు అంటే ఏంటి అంటే, మానవుల చేత నిర్మితమై ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేయడానికి, అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటువంటి వస్తువులను మనము మూలధన వస్తువులుగా మనము చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక యంత్రము. యంత్రము ఎవరు తయారు చేశారు? అది మానవుడే కదా తయారు చేసింది. అంటే మానవుల చేత నిర్మితమై మళ్ళీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటున్నాయి. కాబట్టి ఇలాంటి ఉత్పాదక వస్తువులను తయారు చేసేటువంటి వస్తువులన్నింటి కూడా మనము ప్రాథమిక పరిశ్రమలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. రెండవది వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనిషి వస్తువులన్నీ వినియోగం కోసమే ఎక్కువగా తయారు చేస్తుంటే ఉపయోగిస్తుంటాడు. కాబట్టి వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు అనేవి ఈ రంగంలో, అంటే ఉపయోగాన్ని బట్టి మనం పరిశ్రమ నిర్మాణంలో ఈ విభజన అనేది వస్తుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, వినియోగ వస్తువులు అనంటే మానవుని కోరికలను తీర్చడానికి ఉపయోగపడేటువంటి వస్తువులు. అంటే మనం పొద్దున్న లేస్తే బ్రష్ చేసుకోవడం మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు కొన్ని వందల రకాలైనటువంటి వస్తువులను మనము మన కోరికలను తీర్చుకోవడానికి కోసమని ఉపయోగిస్తూ ఉంటాము. అవన్నీ కూడా వినియోగ వస్తువులే. దీంట్లో వస్త్రాలు, ఉప్పు, పంచదార, కాగితం, కాఫీ, టీ, ఇంకేం ఎన్ని చెప్పుకున్నా కూడా ఇంకా మనకు అది లిస్ట్ అనేది మనకు మనం పూర్తి చేయలేము. తర్వాత మూడవది మాధ్యమిక వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. అంటే మాధ్యమిక వస్తువులు అంటే ఏమిటంటే, బొగ్గు, సిమెంటు, ఇనుము, విద్యుత్శక్తి, ఆల్కహాల్, రసాయనాలు ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. అంటే ఇవి ఉత్పత్తి ప్రక్రియలో వీటిని మనం ఇంధనం, అంటే వీటిని మనం ముడి సరుకులుగా ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇంధనం కానివ్వండి, బొగ్గు కానివ్వండి, సిమెంట్ కానివ్వండి. కాబట్టి ఇవి ఏవైతే మధ్య దశలో, అంటే ఉత్పత్తికి
మన పూర్తిగా వస్తువు తయారు చేయడానికి మధ్యలో ఇవి ముడి పదార్థాలుగా ఉపయోగపడేటువంటి వస్తువులుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఇది ఒక వర్గీకరణ. ఇక రెండవ వర్గీకరణ చూద్దాం. అదేంటి? యాజమాన్యం ఆధారంగా నిర్మాణం. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనము బేసిక్గా పరిశ్రమలను దీని ఆధారంగానే ఎక్కువగా పరిశీలిస్తాం. ఏంటది? మొదటిది ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే వీటి యొక్క యాజమాన్యం, నిర్మాణం, నియంత్రణ. ఇక్కడ చూడండి, మూడు పదాలు మనం ఉపయోగిస్తున్నాం. యాజమాన్యము, నిర్మాణము, వాటి నియంత్రణ. ఈ మూడు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. అంటే యాజమాన్యం అంటే ప్రభుత్వం నియమించినటువంటి అధికారుల ద్వారా జరుగుతుంది. నిర్మాణం అంటే ఆ పరిశ్రమను నిర్మించడానికి అయ్యే వ్యయము, మూలధనము, ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మరియు నియంత్రణ అంటే ప్రభుత్వం యొక్క విధానాల ద్వారా ఆ పరిశ్రమను అనేది నడుస్తుంది. అంటే ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా అది వస్తువులను ఉత్పత్తి చేయడము, వస్తువులను పంపిణీ చేయడము, ధర నిర్ణయించడము అన్నీ కూడా ప్రభుత్వం యొక్క విధానాలను అనుసరించి ఉంటాయి. అందుకే ఈ పరిశ్రమల యాజమాన్యము, నిర్మాణము, నియంత్రణ ఈ మూడు కూడా ఎవరి చేతిలో ఉంటాయి? ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అందుకే మనం వాటిని ఏమని పిలిచాము? ప్రభుత్వ రంగ సంస్థలు అని పిలిచాము. దీనికి చక్కటి ఉదాహరణ చెప్పుకోవాలంటే మన భారత సంచార నిగమం లిమిటెడ్, అంటే మనం బిఎస్ఎన్ఎల్ అంటాము. ఇది మనకు ఎయిర్ ఇండియా, అంటే మన విమానయానంలో ఎయిర్ ఇండియా, తర్వాత కోల్ ఇండియా, బిహెచ్ఈఎల్ అంటాం, అంటే బెల్ అంటాం దాన్ని, భారత హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని అంటాం మనం. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అని మనము చెప్పుకోవచ్చు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, ఏ పరిశ్రమలనైతే యాజమాన్యము, నిర్మాణము మరియు నియంత్రణ ఇవి మూడు కూడా ప్రభుత్వం చేతిలో ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలే. ఇక రెండవది ప్రైవేటు రంగ సంస్థలు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటని? యాజమాన్యము, నిర్మాణము, నియంత్రణ ఇవి కనుక ప్రైవేటు వ్యక్తుల చేతిలో కనుక ఉన్నట్లయితే అవి ప్రైవేటు రంగ సంస్థలు. ఇందులో స్పష్టమైన తేడా మీకు క్లియర్ కనిపిస్తుంది. మూడు అంశాలలో ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే ప్రైవేట్ రంగ సంస్థలుగా చెప్పుకోవచ్చు. వాటిలో మనం రిలయన్స్ పరిశ్రమ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అంటాము, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ లీవర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. మనం కొన్నింటినే ఉదాహరించుస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగ సంస్థలుగా అని మనం చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకొక మూడవది ఉంటుంది, మనం దాన్ని జాయింట్ స్టాక్ కంపెనీలోని అంటాము. అవి ఉమ్మడి రంగ సంస్థలు. అంటే ఈ సంస్థల యాజమాన్యము, నియంత్రణ, నిర్వహణ ప్రభుత్వం మరియు ప్రైవేట్ వ్యవస్థాపకులు మరియు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ప్రజల చేతిలో ఉంటుంది. అంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటారు, అంటే మనం భాగస్వాములు అంటాం కదా తెలుగులోనైతే. ఇవి ముగ్గురు చేతిలో ఉంటుంది. ఉదాహరణకు కొచ్చిన్ రీఫైనరీ లిమిటెడ్, గోవా కార్బన్ లిమిటెడ్, బీపీసీఎల్ అంటే భారత పెట్రోలియం లిమిటెడ్, వీటిలో వీటిని మనం ఉమ్మడి రంగ సంస్థలుగా చెప్పవచ్చును. ఇది యాజమాన్యం ఆధారంగా చేసినటువంటి విభజన. ఇది మనకు ఏదైనా పోటీ పరీక్షల్లో వీటి గురించి ఎక్కువగా అడుగుతారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చును. తర్వాత అది పెట్టుబడి పరిమాణాన్ని బట్టి చేసేటువంటి విభజన. అంటే ఒక పరిశ్రమలో ఎంత పెట్టుబడి ఉంది, ఆ పెట్టుబడిని అనుసరించి ఆ పరిశ్రమని ఏమని పిలవాలి. మొదటిది మెగా పరిశ్రమ. అంటే మెగా పరిశ్రమ అంటే ఏంటంటే ఈ పరిశ్రమలో పెట్టుబడి పరిమితి 100 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్న రిలయన్స్ ఇవన్నీ కూడా 100 కాదు, అక్కడైతే చాలా అది ఎక్కువ మొత్తంలో ఉంది అక్కడ ఉన్నటువంటి పరిమితి అనేది. వాటిని ఏమంటారు? మెగా పరిశ్రమల కంటే ఇంకా పెద్ద పరిశ్రమలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ పెద్ద పరిశ్రమలు. పెద్ద పరిశ్రమలు అంటే ఏంటి? ఈ పరిశ్రమల్లో పెట్టుబడి 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ, 100 కోట్ల కంటే తక్కువ. అంటే ఈ పరిశ్రమల్లో పెట్టేటువంటి మూలధనము కానీ పెట్టుబడి కానీ, అంటే పెట్టుబడి అంటే ఏంటి? ఖర్చు. అంటే పరిశ్రమను నిర్మించడం కోసం, ఆ పరిశ్రమను స్థాపించడం కోసం అయ్యేటువంటి ఖర్చు, దాని నిర్వహణ అంతా కూడా 10 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది, 100 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. అలాంటివన్నింటిని కూడా మనం పెద్ద పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు. తర్వాత మూడవ రకం ఏంటిది? మధ్య తరహా పరిశ్రమలు. అంటే ఈ తయారీ సంస్థల్లో పెట్టుబడి 5 కోట్ల కంటే ఎక్కువ, 10 కోట్ల కంటే
తక్కువగా ఉంటాయి. ఇది కాకుండా సేవా సంస్థలకు గనుక మనం తీసుకున్నట్లయితే పరిమితి అనేది 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. సేవా సంస్థలు అంటే ఇవి మనం వస్తువులను తయారీ కాకుండా మనం ఇందాక చెప్పుకున్నటువంటి వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాలకు సహాయకారిగా ఉండేటివన్నీ కూడా సేవారంగ సంస్థల కిందకే వస్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ కానివ్వండి, బీమా కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, విద్య, వైద్యం, ఇదంతా కూడా మనం సేవారంగంలోకి వచ్చేటువంటి సంస్థలుగా మనము చెప్పుకోవచ్చును. తర్వాత నెక్స్ట్ వన్ చిన్న పరిశ్రమలు, అంటే మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం మనం. చిన్న పరిశ్రమల్లో ఈ తయారీ సంస్థలలో పెట్టుబడి ఎంత ఉంటుంది? 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి 5 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉన్నటువంటి వాటిని చిన్న పరిశ్రమలు అని పిలుస్తారు. అదే మనం సేవా సంస్థలకు కనుక చూసుకున్నట్లయితే ఈ పెట్టుబడి పరిమితి 10 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల మధ్యగా చెప్పడం జరిగింది. తర్వాతది సూక్ష్మ పరిశ్రమలు. సూక్ష్మ పరిశ్రమల్లో ఈ తయారీ సంస్థలో పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే అలాంటి పరిశ్రమను సూక్ష్మ పరిశ్రమగా మనకు చెప్తారు. అదే సేవా సంస్థలకైతే అది 10 లక్షల రూపాయల పెట్టుబడిగా మనకు చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేది ఏంటిది, మనకు అనుబంధ పరిశ్రమలు. పెద్ద తరహా పరిశ్రమలకు అవసరమైనటువంటి యంత్రాలను, యంత్ర పరికరాలను, విడి భాగాలను అందించడానికని వాటి చుట్టుపక్కల చిన్న చిన్న పరిశ్రమలు, అంటే అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు ఉంటాయి. అంటే ఈ పెద్ద తరహా పరిశ్రమలకు కావలసినటువంటి ఈ ముడి సదుపాయాలను ఎక్కువగా అందించేటువంటి వాటిని మనం అనుబంధ పరిశ్రమలుగా అని పిలుస్తాము. వీటి పైన అంటే ఈ పరిశ్రమల్లో పెట్టుబడి 1 కోటి రూపాయలకు మించకూడదు. అంటే 1 కోటి రూపాయలకు మించకుండా ఉన్నట్లయితేనే మనం దాన్ని అనుబంధ పరిశ్రమగా పిలవచ్చును. తర్వాత అతి చిన్న పరిశ్రమ. అతి చిన్న అంటే టైనీ ఇండస్ట్రీస్ అంటారు, చాలా చిన్నవి. అంటే ఇట్లాంటి పరిశ్రమల్లో యంత్రాలపైన, వీటిపైన చేసే పెట్టుబడి 25 లక్షల రూపాయలకు పరిమితమైతే దాన్ని అతి చిన్న సంస్థగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చివరగా చెప్పుకోవాల్సింది కుటీర పరిశ్రమలు. అంటే కుటీర పరిశ్రమలు అంటే ఏంటి, వీటి పరిమితిని ఇక్కడ నిర్ణయించలేదు, అంటే నిర్దిష్టంగా చెప్పలేదు. కానీ సాధారణంగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో లేదా వాడలో చిన్నగా తక్కువ మంది కూలీలతో, తక్కువ మంది శ్రామికులతో, చిన్న చిన్న పరికరాలతో చేసేటువంటి ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమను మనం ఇక్కడ కుటీర పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ సంస్థ రకాన్ని ఆధారంగా నిర్మాణం. అంటే ఆ సంస్థ ఎలాంటి రకమైనటువంటి సంస్థ, మనం ఇందాక యాజమాన్యం ఆధారంగా అన్నాం కదా, అలాగే ఒక సంస్థ రకం దాన్ని బట్టి కూడా మన పరిశ్రమలను వర్గీకరించడం జరిగింది. అందులో ముఖ్యమైనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు. ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో సభ్యులు అందరూ స్వచ్ఛందంగా కలిసి ఒక సమూహంగా ఒక పబ్లిక్ లిమిటెడ్గా ఏర్పడతారు. వీరు అంటే ఈ ఇలాంటి కంపెనీలలో, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల్లో వారు కనుక నిధులను సేకరించాలనుకుంటే షేర్లను, డిబెంచర్లను స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వీళ్ళు అమ్ముకోవచ్చును. అంటే నిధుల సేకరణ అనేది ఈ విధంగా వారు చేసుకోవచ్చును. అంటే వాళ్ళ యొక్క వాటాను అమ్ముకోవడానికి అవకాశం అనేది ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటుంది. రెండవది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కనిష్టంగా 2 నుంచి మొదలు పెడితే మ్యాక్సిమం అయితే 50 మంది వరకు ఇందులో సభ్యులుగా ఉండవచ్చు. దీంట్లో రుణ బాధ్యత అనేది పరిమితంగా ఉంటుంది. ఏదైనా షేర్స్, మనం వాటాలు కనుక బదిలీ చేయాలంటే సభ్యులకు మాత్రమే పరిమితం అవుతుంది. అంటే వీరు షేర్లను, డిబెంచర్లను, అంటే నిధులు అధికంగా సేకరించాలంటే వీరు ఈ షేర్లను, డిబెంచర్లను స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా అమ్ముకోలేరు. ఎందుకంటే మొదట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని మాత్రమే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవ్వడానికి, అంటే మనకు నమోదు కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడవది ప్రభుత్వ కంపెనీలు. అంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న కంపెనీని మనము ప్రభుత్వ కంపెనీగా మనము చెప్పవచ్చును. మనం ఇందాక చెప్పుకున్నటువంటి కంపెనీస్ ఏవైతే మనం ప్రభుత్వ యాజమాన్యం అన్నాం చూడండి, అవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఇప్పుడు మనం ప్రణాళిక ప్రారంభ సమయానికి భారత పరిశ్రమల తీరు ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. మనకు 1950లో ప్రణాళికా సంఘం అనేది ఏర్పడింది.
1951 నుండి మనము పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టాం. ప్రణాళిక ప్రారంభ సమయానికంటే ముందు అంటే మనం ఎక్కువగా స్వాతంత్రానికంటే ముందు ఉన్నటువంటి చరిత్రను కూడా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని గనుక మనం పరిశీలించినట్లయితే పరిశ్రమ రంగంలో పరిమాణంలో అసమానత ఉంది. అంటే పరిశ్రమల రంగం పరిమాణంలో అసమానత ఉంది అని అంటే పరిమాణం అంటే ఏంటి? ఒక పరిశ్రమ యొక్క సైజు అంటే అది భారీ పరిశ్రమనా లేకపోతే మధ్య తరహా పరిశ్రమనా చిన్న పరిశ్రమనా అనే దాన్ని మనం పరిమాణం అనే అర్థంలో ఇక్కడ సూచిస్తున్నాం. ఇది కనుక మనం పరిశీలించినట్లయితే మన దేశంలో ఈ భారీ పరిశ్రమలు కానివ్వండి మధ్య తరహా పరిశ్రమలు కానివ్వండి ఇవి అంత తగినంతగా లేవు. ఉంటే మహా అంటే చిన్న చిన్న పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అందులో ఈ విదేశీ సంస్థలు దేశంలోని పెద్ద వ్యాపార పారిశ్రామిక సంస్థలు మాత్రమే ఆ భారీ పరిశ్రమలు నడిపేవి ఉన్న వాటిని ఆ కొద్ది మాత్రమైనా కూడా. ఇక రెండవది అల్ప మూలధన ఆధిక్యత. అంటే మూలధనం అనేది చాలా తక్కువగా ఉండేది మన భారతదేశంలో. ఎందుకంటే మూలధనం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ప్రజల ఆదాయాలపైన మరియు పొదుపు పెట్టుబడులపైన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రజల ఆదాయాలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ప్రజలు పొదుపును ఎక్కువగా చేస్తారు. పొదుపు చేసినంత మాత్రాన సరిపోదు. ఒకవేళ పొదుపును కనుక బంగారంపైన భూములపైన కనుక పెట్టినట్లయితే అది నిరుపయోగమైన పొదుపు అవుతుంది. అంటే అది ఏ విధమైనటువంటి అనుత్పాదక అని అంటాం మనం, అనుత్పాదక పొదుపు అవుతుంది. మరి ఏం చేయాలి? ఆ పొదుపును కూడా మనకు సంస్థాగత సంస్థలు అంటే మనం ఏదైతే బ్యాంకింగ్ రంగం ఉంటుందో దాంట్లో మనం పొదుపు చేయగలగాలి. అంటే పొదుపు చేసేటువంటి అలవాటే కాదు పొదుపును సేకరించేటువంటి సంస్థలు కూడా ఇక్కడ ఉండాలి. అలా సేకరించినటువంటి పొదుపును మళ్ళీ తిరిగి పెట్టుబడిదారులకు ఉత్పత్తిదారులకు అప్పులు ఇవ్వడం ద్వారా ఇది మన బ్యాంకులు ఏం చేస్తాయంటే మూలధనాన్ని అంటే పెట్టుబడిని సమకూరుస్తాయి. ఈ విధంగా మూలధన లభ్యత అనేది లభిస్తుంది. అంటే మనకు ముఖ్యంగా మూలధనమే తక్కువగా ఉంది. అల్ప మూలధనం అంటే ప్రజల ఆదాయాలు లేకపోవడము, అలాగే ప్రజల యొక్క ప్రజలకు పొదుపు చేసే అలవాటు లేకపోవడము, ఒకవేళ చేసినా కూడా వారు అనవసరపు అంటే అనుత్పాదక కార్యకలాపాలపైన వారు చేయడం వలన మనకు మూలధనం అనేది ఇటువైపు నుంచి మనకు తక్కువగా ఉన్నదని చెప్పవచ్చును. రెండో వైపు కనుక చూసినట్లయితే ప్రజల ఆదాయాలు తక్కువగా ఉన్నది కాబట్టి వారికి వారి యొక్క కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల వారు ఎక్కువగా వస్తువులను డిమాండ్ చేయలేరు. ఎప్పుడైతే వస్తువులు ఎక్కువగా డిమాండ్ చేయబడవో ఆ వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకరంగా ఉండదు ఆ పరిస్థితి అనేది. అందువల్ల వారు ఏం చేస్తారంటే ఆ ఉత్పత్తిని తగ్గించడమో లేకపోతే ఉత్పత్తిని మానేయడమో చేస్తారు. ఈ రెండు అంశాలు కూడా మీరు ఇంతకుముందు కూడా వినున్నారు. ఎక్కడ మనం విన్నాం ఇవి? రాగ్నార్ నర్క్స్ చెప్పినటువంటి పేదరిక విషయ వలయాలలో ఈ రెండు అంశాలు అంటే మార్కెట్ వైపున అంటే మనకు డిమాండ్ వైపు విషయ వలయము, సప్లై వైపు విషయ వలయము అనే దాంట్లో మనం ఇదంతా చదువుకున్నాం. ఇది మనం ఇక్కడ ఎందుకు మనం ఈ ఉదాహరిస్తున్నామంటే మన స్వాతంత్రం కంటే ముందు మన భారతదేశ వ్యవస్థ చాలా వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ. అంటే వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి విషయాలు అనేవి సర్వసాధారణం. కాబట్టి అల్ప మూలధనం ఉంది కాబట్టి పరిశ్రమల అటువంటి స్థాపన కానీ లేదా పరిశ్రమలు వాటి నిర్వహణ వాటి యొక్క వృద్ధి అనేది ఏమాత్రం లేదు అని మనం చెప్పుకోవడం కోసం ఇదంతా మనం చెప్పాము. తర్వాత మూడవది ఉత్పత్తి కూర్పు. అంటే ఏ విధమైనటువంటి ఏ రకమైనటువంటి ఉత్పత్తి జరిగిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా తయారీ రంగంలో రెండు రకాలైనటువంటి వస్తువులను మనం ఉత్పత్తి చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకటి ఉత్పాదక వస్తువులు అంటే యంత్రాలు యంత్ర పరికరాలు అన్నీ కూడా వీటి కిందకే వస్తాయి. రెండవది వినియోగ వస్తువులు. అంటే ఈ రెండు రకాల పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. మనకు ఒక 1953లో ఒక గణాంక వివరాల ప్రకారం మనం ఏమని చెప్పొచ్చు అంటే మన వినియోగ వస్తువుల మరియు ఉత్పాదక వస్తువుల మధ్య నిష్పత్తి 62.38గా వాటి యొక్క నిష్పత్తి ఉంది. అంటే 60:38 అనే విధంగా వాటి నిష్పత్తి ఉంది అని మనం చెప్పవచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతున్నామంటే తయారీ రంగంలో ఉత్పాదక వస్తువుల పరిశ్రమ కంటే వినియోగ వస్తువుల పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి అని మనం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశంగా తెలుపవచ్చును. నెక్స్ట్ మనం ప్రణాళిక కంటే ముందు అంటే పంచవర్ష ప్రణాళికలు అమలు చేయడం కంటే ముందు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరి పంచవర్ష ప్రణాళికలలో ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన
ఈ పరిశ్రమల వృద్ధి ఏ విధంగా ఉంది, అంటే పారిశ్రామిక రంగ వృద్ధి ఏ విధంగా ఉంది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ సందర్భంలో మీకు పంచవర్ష ప్రణాళికలు అమలు చేసిన కాలాలన్నీ కూడా మీరు ఒకసారి తిరిగి పరిశీలించుకోవడానికి అవకాశం కూడా కలుగుతుంది. మొదటిది ఏంటిది, మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళికను ఎప్పుడు మనము మొదలుపెట్టాము అంటే మన పంచవర్ష ప్రణాళికలే 1951 నుంచి స్టార్ట్ అయినాయి. 1951 నుండి మళ్ళీ 5 సంవత్సరాలు అంటే 1956 వరకు. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రణాళికల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే, అప్పుడే మనము స్వాతంత్రాన్ని పొందాము 1947లో దేశ విభజన వలన విలువైనటువంటి సారవంతమైనటువంటి భూభాగాన్ని కోల్పోయాము. ప్రజలందరికీ ఆహారాన్ని అందించడం అనేదే ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అయిపోయింది. అంటే మనం పరిశ్రమల గురించి ఎక్కువగా ఆలోచించలేదు, మనం కేవలం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ శ్రద్ధ కనబరిచాము. మనకున్నటువంటి అన్ని ప్రణాళికలలో కూడా వ్యవసాయ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయించిన ప్రణాళిక అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక అని మనం చెప్పవచ్చును. కాబట్టి ఇక్కడ ఈ ప్రణాళిక లక్ష్యం ఏమిటి అని చెప్పాలి, మనం వ్యవసాయ అభివృద్ధి అనేది మనం చెప్పవచ్చును. అందుకే నూతన పరిశ్రమలు ఈ దీంట్లో స్థాపించడం కంటే కూడా మనము ఉన్న పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచితేనే బాగుంటుంది అన్నట్టుగా దానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రణాళిక కాలంలో హిందుస్థాన్ మెషిన్ టూల్స్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ, పెన్సిలిన్ ఫ్యాక్టరీ, సింద్రి ఎరువుల కర్మాగారము, చిత్తరంజన్ రైలు ఇంజన్ కర్మాగారము, హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్, హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ మొదలగు పరిశ్రమలను, అంటే మొదలగు సంస్థలను ఇందులో కూడా మనము స్థాపించడం జరిగింది. అంటే మన వ్యవసాయ అభివృద్ధికే ఎక్కువగా నిధులు కేటాయించినప్పటికీ కూడా పరిశ్రమల రంగాన్ని అంతగా నిర్లక్ష్యం చేయలేదు. కొన్ని ముఖ్యమైనటువంటి పరిశ్రమలు ఈ కాలంలో వాటిని స్థాపించడం జరిగింది. ఇక మనం చెప్పుకోదగ్గది 2వ పంచవర్ష ప్రణాళిక. దీన్ని ఎప్పుడు స్టార్ట్, అంటే ఎప్పుడు దీని యొక్క కాలం ఎంత, దీని యొక్క పీరియడ్ ఎప్పుడు, 1956 నుండి 1961. ఈ 2వ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పరిశ్రమల రంగానికి పునాది రాళ్ళు పడింది, పునాది వేసిన ప్రణాళిక అంటే ఈ 2వ పంచవర్ష ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పంచవర్ష ప్రణాళిక భారీ పారిశ్రామికీకరణ కోసం గట్టి పునాదులు వేసిందని చెప్పవచ్చును. ఈ ప్రణాళికను రూపొందించిన వ్యక్తి మహలనోబిస్, అందుకే మనం దీన్ని మహలనోబిస్ నమూనా అని కూడా మనం పిలుస్తాము 2వ పంచవర్ష ప్రణాళికను. ఈ 2వ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమల స్థాపనకు ప్రయత్నం అనేది జరిగింది. ముఖ్యంగా మనం ఎక్కువగా అప్పుడు రష్యాను అనుసరించే వాళ్ళము. రష్యా ఈ పంచవర్ష ప్రణాళికల ద్వారా అతి తక్కువ కాలంలోనే అగ్రరాజ్యంగా ఎదిగింది కాబట్టి మనం కూడా అలాగే ఎదుగుతామన్నటువంటి ఒక ఆశయంతో, ఒక సదుద్దేశంతో మనము ఈ 2వ పంచవర్ష ప్రణాళికలో ఈ రష్యాను అనుసరిస్తూ భారీ మరియు కీలక పరిశ్రమలు ఏవైతే పెద్ద పెట్టుబడి అవసరం ఉంటుంది, వాటిని నిర్మించడం అనేది ప్రైవేట్ వ్యక్తులు అంతగా చేయలేరు. ఎందుకంటే దాని యొక్క ఫలనకాలం, అంటే ఆ పరిశ్రమ యొక్క ఫలితం మనం పొందాలంటే దీర్ఘకాలం మనం వాటి కోసం వేచి ఉండాల్సి వస్తుంది. అంటే దీర్ఘ ఫలనకాల సంస్థలు అంటాం, పరిశ్రమలు అంటాం. వాటిని ప్రభుత్వమే నెలకొల్పింది. ముఖ్యంగా ఇనుము ఉక్కు, భారీ ఇంజనీరింగ్, లిగ్నైట్ ప్రాజెక్టులు, ఫెర్టిలైజర్ పరిశ్రమలు మొదలగు వాటిపైన ఈ 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, వాటిని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఒరిస్సాలోని రూర్కేలాలో, మధ్యప్రదేశ్లోని భిలాయిలో, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ప్రభుత్వ రంగంలో ఉక్కు కర్మాగారాలు స్థాపించడం జరిగింది. అలాగే హిందుస్థాన్ మెషిన్ టూల్స్, సింద్రి ఎరువుల కర్మాగారం, వీటినేమో ఉన్న వాటినే విస్తరించడం జరిగింది. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, చిత్తరంజన్ రైలు ఇంజన్ల కర్మాగారం, అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఏర్పడ్డాయి, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వీటిని మనం స్థాపించుకోవడం జరిగింది కదా, వీటిని మనము మరింతగా విస్తరించడం అనేది ఈ 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే జరిగిందని మనము చెప్పవచ్చును. అంతేకాకుండా ఈ 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. అంటే పరిశ్రమలను ప్రోత్సహించడం కోసమని పారిశ్రామిక వాడలు అనే వాటిని మన ఇండస్ట్రియల్ యార్డ్, వాటిని ఏమంటారు, వాటిని నెలకొల్పడం జరిగింది.
తర్వాత మనం గమనించాల్సింది మూడవ పంచవర్ష ప్రణాళిక. అది 1961 నుండి 1966 వరకు. ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మన దేశంలో ముఖ్యంగా రాజకీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి ఈ సమయంలో. దీంతో పాటు ఇంకా మనకి ఇంకేం జరిగిందంటే తీవ్రమైన కరువు కూడా ఇప్పుడే వచ్చింది ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే. అందువలన ఈ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువగా మళ్ళీ వ్యవసాయ అభివృద్ధికి ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరిగింది. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామికీకరణకు ప్రభుత్వ రంగం కృషి చేసింది. అట్ ద సేమ్ టైం పరిశ్రమ రంగాన్ని వృద్ధి చేయడమే కాదు వ్యవసాయ రంగాన్ని కూడా వృద్ధి చేస్తూ సంతులనం సాధించారని ఇక్కడ ఈ ప్రణాళికకర్తలు తెలపడం జరిగింది. ఎందుకంటే దీనికి చాలా ఒక అంటే చాలా విషయాలు చెప్పుకోవాలి ఇక్కడ. ముఖ్యంగా మనకు ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేనాటికి ఏం జరిగిందంటే మనం రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎక్కువగా భారీ పరిశ్రమలకు ఎక్కువగా నిధులు కేటాయించాం. ముందే చెప్పుకున్నాం కదా దీని యొక్క ఫలనకాలం అనేది దీర్ఘకాలంగా ఉంటుంది, అంటే దీర్ఘ ఫలనకాల పరిశ్రమలు. అంతేకాకుండా ఈ పరిశ్రమలలో శ్రామికులను వినియోగించడం కంటే ఎక్కువ యంత్రాలనే ఎక్కువగా వినియోగించవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే మూలధన సాంద్ర పద్ధతుల ద్వారా మనం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమైంది అంటే ఉద్యోగిత పెరగలేదు. అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో మనం చేసినటువంటి భారీ పారిశ్రామికీకరణ వలన ఉద్యోగిత అనేది పెరగలేదు ఒకటి విషయం. రెండవది ఏంటంటే 1962లో చైనాతో యుద్ధం, 1964లో నెహ్రూ గారి మరణం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం మరియు 65-66 ఈ 2 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగింది. ఇది ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు ప్రపంచంలో ఏం జరిగిందంటే అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాలను మన కనుగొనడం, అంటే ఆ విత్తనాలను అంటే బంగడాలను ఉత్పత్తి చేయడం లేదా బంగడాలను ఆవిష్కరించడం అనేది జరిగింది. అవి రెండు కూడా సమాంతరంగా జరిగినటువంటి అంశాలు. దానివలన మన పారిశ్రామిక అంటే మన ప్రణాళికావేత్తలు ఏమనుకున్నారంటే ఓకే పరిశ్రమ రంగాన్ని వృద్ధి చేయాల్సిందే, ఎందుకంటే దేశానికి కీలకమైనటువంటి పరిశ్రమలు కావాలి. కానీ అలా అని మనం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదు. అందువలన ఈ రెండింటి మధ్యలో సంతులనం అనేది ఉండాలి అని మనకు మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పరిశ్రమల రంగంతో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా ఎక్కువగా అభివృద్ధి చేయాలని అనుకోవడం జరిగింది. అందుకే ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో రాంచీ యంత్ర పరికరాలు ఇంకా HMT యూనిట్లను స్థాపించారు. యంత్ర నిర్మాణం, లోకోమోటివ్, రైల్వే కోచ్ల తయారీ, నౌకా నిర్మాణం, ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ, రసాయనాలు, మందులు, ఫెర్టిలైజర్స్ పరిశ్రమలు మొదలగునవి కూడా ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో వృద్ధిని సాధించినట్లుగా మనము తెలుసుకోవచ్చును. ఇక నెక్స్ట్ వన్ 4వ పంచవర్ష ప్రణాళిక. దీనికంటే ముందు మనం గమనించాల్సింది వార్షిక పంచవర్ష ప్రణాళికలు. మనకు మూడవ పంచవర్ష ప్రణాళిక చాలా ఒడుదడుకులతో ఉన్నటువంటి ప్రణాళిక కాబట్టి మనము ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం 4వ పంచవర్ష ప్రణాళికకు వెంటనే వెళ్లకుండా మనము 1966-69 మధ్యలో మధ్యకాలంలో వార్షిక ప్రణాళికలను అమలు చేశాము. అందుకే మనం ఆ కాలాన్ని మనం ప్రణాళిక విరామంగా చెప్తాము. ఈ కాలంలో పారిశ్రామిక ప్రగతి అంతగా జరగలేదు. అంటే మనం ముందే చెప్తున్నాం కదా మూడవ పంచవర్ష ప్రణాళిక కాలానికి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమల రంగం కన్నా వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని మన ప్రణాళికకర్తలు భావించడం జరిగింది. ఇకపోతే మనము 4వ పంచవర్ష ప్రణాళిక చూద్దాం. 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆరంభించిన పరిశ్రమల నిర్మాణం పూర్తి చేయడం, ఎగుమతి ప్రోత్సాహక పరిశ్రమలు, దిగుమతి ప్రత్యామ్నాయ పరిశ్రమల స్థాపన శక్తిని పెంచడం అనేవి ఈ ప్రణాళికలో అంటే 4వ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే మొదటిది ఏంటంటే ఎగుమతి ప్రోత్సాహకాలు, అంటే ఎవరైతే ఎగుమతులను అంటే మనకు అప్పుడు విదేశీ మారక ద్రవ్యం తక్కువగా ఉండేది కాబట్టి ఎగుమతులను చేసేటువంటి పరిశ్రమలను ఎవరైతే స్థాపిస్తారో వారికి ఎక్కువగా
ప్రోత్సహించడం, అలాగే దిగుమతి ప్రత్యామ్నాయ పరిశ్రమలు కనుక ఎవరైతే స్థాపిస్తారో. అంటే దిగుమతి ప్రత్యామ్నాయం అంటే మనం వేరే దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోకుండా ఆ వస్తువులను కనుక ఎవరిని ఇక్కడే తయారు చేస్తామంటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, రాయితీలు ఇవ్వడం లాంటివి చేయాలని ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో తెలపడం జరిగింది. తర్వాత ఈ ప్రణాళికలో పరిశ్రమల రంగం అంటే వృద్ధి లక్ష్యాలను అయితే సాధించలేదు. మొత్తం మీద పారిశ్రామిక ఉత్పత్తిలో 8% వృద్ధి సాధించాలని ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో చెప్పడం జరిగింది. కానీ అది నిజంగా సాధించినటువంటి పెరుగుదల అయితే 5% మాత్రమే అని మనకు గణాంక వివరాలు తెలుపుతున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ముడి పదార్థాల కొరత ఉంది, విద్యుత్ శక్తి కొరత, అల్ప డిమాండు, శ్రామికులు అంటే నాణ్యవంతమైనటువంటి శ్రామికులు లేకపోవడం, రవాణాపరమైన చిక్కులు, ఇవన్నీ కూడా మనము ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడడానికి కారణాలుగా మనము చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ 5వ పంచవర్ష ప్రణాళిక. ఇది ఎప్పుడు? 1974 నుండి 79 వరకు. స్వావలంబన సామాజిక న్యాయంతో కూడినదే వృద్ధి అనే లక్ష్యంతోటి ఈ ప్రణాళిక వచ్చింది. స్వావలంబన సామాజిక న్యాయం అనే అంటే ఆ రెండింటితో కలిసినదే వృద్ధి అనే లక్ష్యంతోటి ఈ మనం 5వ పంచవర్ష ప్రణాళికను రూపొందించుకున్నాము. దానిలో మన పారిశ్రామిక రంగాన్ని కనుక మనం చూసినట్లయితే ఇనుము సంస్థలు ఎగుమతి ప్రధాన వస్తువులను విరివిగా వినియోగించే వస్తువులపైన ప్రధానంగా ఇక్కడ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తున్నది మనకు. తర్వాత ఉక్కు, నాన్ ఫెర్రస్ లోహాలు, ఎరువులు, ఖనిజ నూనెలు, బొగ్గు యంత్ర నిర్మాణ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. అలాగే వస్త్రాలు, వంట నూనెలు, వనస్పతి, పంచదార, మందులు, సైకిళ్ళు మొదలగు బహుళ ప్రయోజనకారి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలను విస్తరింపజేశారు. అలాగే ఎగుమతి కోసం తప్ప ప్రాధాన్యత లేనటువంటి వస్తువుల ఉత్పత్తులను పరిమితం చేశారు. అంటే అవి ఎగుమతులు కనుక ఉపకరిస్తే వాటిని ప్రోత్సహించారు. మనం ముందే చెప్పుకున్నాం కదా, విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా పొందడం కోసమని ఎగుమతి పరిశ్రమలు అంటే ఎగుమతులను ఎక్కువగా చేసేటువంటి పరిశ్రమలను ప్రోత్సహించడం జరిగింది. తర్వాత ఇందులో చెప్పుకోదగ్గటువంటి ముఖ్య అంశం ఏంటంటే 124 వస్తువులను ప్రత్యేకంగా చిన్న పరిశ్రమల రంగానికి కేటాయించి ఆ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, కొన్నిటిని వీటిని రిజర్వ్ చేశారు చిన్న పరిశ్రమలకి. అంటే ఈ పరిశ్రమను పెద్ద పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం లేదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఇక్కడ అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక సగటు వృద్ధి రేటు మాత్రం 5.3% ఉంది. తర్వాత నెక్స్ట్ వన్ 6వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక కాలం ఎప్పుడుంది? 1980 మరియు 85. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశీయ విదేశీ మార్కెట్లను వశపరచుకోవడానికి వస్తువులను ఉత్పత్తి చేయడం అనే దానిని 6వ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యతని ఇచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం అల్యూమినియం, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, థర్మోస్టాట్ వంటి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత వాణిజ్య వాహనాలు, డ్రగ్స్, టీవీ రిసీవర్లు, ఆటోమొబైల్స్, సిమెంటు, జనపనార పరిశ్రమ, నాన్ ఫెర్రస్ లోహాలు ఇవన్నింటికి కూడా ఇక్కడ ఉత్పత్తి లక్ష్యాలను సాధించారు అంటే ఈ పరిశ్రమలలో అని ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. తర్వాత నెక్స్ట్ వన్ 7వ పంచవర్ష ప్రణాళిక. ఈ పంచవర్ష ప్రణాళిక కాలం 1985 నుంచి 90గా మనం చెప్పవచ్చును. 7వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం హైటెక్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలను చెప్పుకోవచ్చును. పరిశ్రమలను వివిధ ప్రాంతాలకు విస్తరింపచేయడం, స్వయం ఉపాధి, స్థానిక వనరులను ఉపయోగించుకోవడం, సరైన శిక్షణ అనేవి దీని ప్రాధాన్యతలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ విద్యార్థులారా మీరు ఒకడ గమనించండి ఏంటంటే 1985 మరియు 90 మధ్యలో మనకు అప్పుడున్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, అతను
మొత్తం మనకు ఉన్నటువంటి విద్యా విధానాన్ని కూడా మార్చాలి. ఎక్కువగా కంప్యూటర్ ఆధారిత విద్యను ప్రజలకు అందించాలి. కంప్యూటర్ను విరివిగా తీసుకురావాలి అనేటువంటి ఒక అంటే శాస్త్ర సాంకేతిక ఫలాలను ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. అందుకే ఇక్కడ చూడండి, మనకు గమనిస్తుంటే ఏమనిపిస్తుంది, హైటెక్ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమలను అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ పరిశ్రమలకు ఎక్కువగా ప్రోత్సాహం లభించింది అని మనం ఇక్కడ చెప్పుకోదగ్గటువంటి అంశం. తర్వాత 8వ పంచవర్ష ప్రణాళిక కాలం, మళ్ళీ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఎందుకంటే మనకి 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలోండే మనం ఈ సరళీకృత ఆర్థిక విధానాలను రూపొందించుకోవడం జరిగింది. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక కాలం 1992 మరియు 1997. మనము 7వ పంచవర్ష ప్రణాళికకు మరియు 8వ పంచవర్ష ప్రణాళికకు మధ్యలో కొద్ది విరామం కనిపిస్తుంది. చూడండి విద్యార్థులారా, ఏంటంటే 1990 మరియు 1992 మధ్య, అంటే 1990 నుంచే కదా మన నెక్స్ట్ ప్రణాళిక స్టార్ట్ కావాల్సింది కాలేదు. మనం 1990 నుంచి 1992 మధ్య కాలంలో మళ్ళీ మనం వార్షిక ప్రణాళికలను అమలు చేసుకున్నాం. దీన్ని కూడా మనం ఇక్కడ ప్రణాళిక విరామంగా పిలుస్తాం, ప్లాన్ హాలిడే అంటారు మనకు ఇంగ్లీష్లోనైతే. ఎందుకంటే అప్పుడున్నటువంటి మన ఆర్థిక పరిస్థితులు కూడా చాలా, అంటే మన దేశం యొక్క పారిశ్రామిక రంగం అనేది చాలా అంటే తిరోగమనంలో ఉంది. అలాగే దేశ ఆర్థిక ప్రగతి కనుక చూసినట్లయితే మనము ఇతర దేశాలకు వెళ్ళి అప్పులు తీసుకొని వస్తే కానీ నడవనటువంటి పరిస్థితిలో మన దేశం ఒక ఆర్థిక పరిస్థితి ఉంది. అందుకోసమని భారత ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో అనేక మార్పులు అనేవి చేసింది, ముఖ్యంగా 1991 నుండి. ఇందులో మనం మూడు ముఖ్యమైనటువంటి అంశాలను చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారు మరియు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. అందుకే దీన్ని రావు మన్మోహన్ విధానము అని అంటారు. ఏది మన 1991లో చేసినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం, అది మనం తర్వాత క్లాసులలో నేర్చుకుందాం. మొదటగా మనం దాంట్లో ఉన్నటువంటి మెయిన్ సారాంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. దాంట్లో ఎల్పిజి నమూనాకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, దాన్ని మనం తెలుగులో సరళీకరణ అంటాం. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ, మరియు జి అంటే గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ఈ మూడు అంశాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి అప్పటి వరకు పారిశ్రామిక రంగం ఎందుకు ఇంతగా వేగవంతంగా అభివృద్ధి చెందడం లేదు, ఏంటి ఇక్కడ ఉన్నది లోపం అనేది ఒకసారి వారు పునః పరిశీలన చేశారు. వారికి అర్థమైన అంశం ఏంటంటే మన దేశంలో ఎక్కువగా రెడ్ టేపిజం ఉంది. అంటే అడుగడుగున, అంటే మనం లైసెన్స్ ఒక పరిశ్రమను స్థాపించాలి అంటే అడుగడుగున మనకు లైసెన్స్ చిక్కులు, అధికారులతో ఇబ్బందులు, లంచగొండితనము, ఇవన్నీ అనేకమైనటువంటి అడ్డంకులు. అంటే ప్రాథమిక దశలోనే అది ఎదగకుండానే అక్కడ ఆగిపోయే విధంగా మన దేశంలో ఉన్నటువంటి లైసెన్స్ విధానం ఉంది. రెండవది, ఎక్కువగా మనం ప్రభుత్వ రంగంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి సమర్థవంతంగా నడవలేకపోయినాయి. అవి ఒక గుదిబండలుగా, దాన్ని మనము వైట్ ఎలిఫెంట్ అంటారు. అంటే వైట్ ఎలిఫెంట్ అంటే వాటిని పోషించడమే, పోషించాలంటే ఇక రాజ్యాల్ని అమ్ముకోవాలంటారు. అలాంటి ఒక నిరర్థకమైనటువంటి సంస్థలుగా మారిపోయినాయి మన ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలు. వాటిని నిర్వహించడమే చాలా కష్టసాధ్యమైపోయింది. కాబట్టి ఈ విధంగా ఒకవైపు ప్రభుత్వ రంగం వైఫల్యం చెందడం, ప్రపంచంలోనేమో ప్రైవేటీకరణకు, సరళీకరణకు, ప్రపంచీకరణకేమో ప్రాధాన్యత పెరగడం, తర్వాత కనుక చూసినట్లయితే మన ఆర్థిక పరిస్థితి పరిస్థితి చాలా దయనీయంగా ఉండడం, ఇవన్నీ కారణాల వలన మనము ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎక్కువగా పరిశ్రమల రంగాన్ని పరిశ్రమల రంగాన్ని అభివృద్ధి చేయడం కోసమని సరళీకృతమైనటువంటి విధానాలను మనము అనుసరించాము. కాబట్టి ప్రాంతీయ అసమానతలను తొలగించడం, చిన్న అతి చిన్న పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం, అలాగే విదేశీ బహుళజాతి సంస్థల పెట్టుబడుల కోసమని, అంటే వారి పెట్టుబడులను మనం ఆహ్వానించడం, అంటే మనం ఎఫ్డిఐలు అంటాం, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాము, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వాటిని మనం చాలా ఆహ్వానించాం. అంటే అంతకుముందు ఉన్నటువంటి మనం అనేక నిబంధనలు ఏవైతే విదేశీ పెట్టుబడిపై ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సరళీకరించడం అనేది ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగింది. కాబట్టి మనకి 8వ పంచవర్ష ప్రణాళిక అనేది మన ఆర్థిక గతిని మార్చినటువంటి ప్రణాళికగా మనము చెప్పుకోవచ్చును. తర్వాతది
తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక. ఇది 1997 మరియు 2002 ఈ ప్రణాళికలో సిమెంట్ బొగ్గు ముడి చమురు వినియోగ వస్తువులు విద్యుత్ శక్తి అవస్థాపన సౌకర్యాలు రిఫైనరీ నాణ్యత గల ఉక్కు ఉత్పత్తులకు ఎక్కువ స్థానం అంటే ప్రథమ స్థానం అనేది ఈ రకాలైనటువంటి ఉత్పత్తులకు ఇవ్వడం జరిగింది. పదవ పంచవర్ష ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు కొనసాగినటువంటి ప్రణాళిక. ఆధునీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం రవాణా వ్యయాలను తగ్గించడం ఎగుమతులను పెంచడం ఎగుమతులను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమానాభివృద్ధి అనేవి ఇవి ప్రధాన లక్ష్యాలుగా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ వన్ 11వ పంచవర్ష ప్రణాళిక. ఇది 2007 నుంచి 2012 వరకు. దీనిలో పరిశ్రమలకు అవస్థాపనకు ఉపాధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేదరికాన్ని తగ్గించాలి, ఉపాధిని పెంచాలి, విద్య ఆరోగ్యం వంటి సేవలు అందరికీ అందుబాటులోకి తేవాలి అనేది ఈ దీంట్లో ఉన్నటువంటి అంటే ఈ ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. పారిశ్రామిక వృద్ధి రేటును 10 నుంచి 11% వరకు చెప్పారు, కానీ మనం సాధించినటువంటి వృద్ధి రేటు మాత్రం కేవలం 8% అని మనం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. తర్వాత మనము 12వ పంచవర్ష ప్రణాళికను చూద్దాము. ఇది 2012 మరియు 2017 వరకు మనము చెప్పుకోవచ్చు. ఈ ప్రణాళిక ఏమని అంటే దీని లక్ష్యంగా పెట్టుకున్నదంటే భారత తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలని మరియు దేశాన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలపైన తీసుకెళ్లాలని ఈ ప్రణాళిక భావించడం జరిగింది. పారిశ్రామిక రంగ అభివృద్ధిని 11% పెంచాలని ప్రణాళిక సంఘం ఆశించింది. ఇవి మనము పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగినటువంటి లక్ష్యాలుగా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం భారతదేశంలో ప్రధాన పరిశ్రమలు అంటే మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి పరిశ్రమలు ఏంటో ఒకసారి గమనిద్దాం. మొదటిది వస్త్ర పరిశ్రమ. ఇది చాలా పురాతనమైనటువంటి పరిశ్రమ. ముఖ్యంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, మన భారతదేశము అనేది ఈ వస్త్ర అంటే నాణ్యమైన వస్త్రాలు చేయడంలో ప్రపంచ ఖ్యాతిని పొందినటువంటి దేశం. ముఖ్యంగా మజ్లిస్ మరియు క్యాలికో అనేటువంటి వస్త్రాల ద్వారా అంటే ఈ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉన్నది అని మనం మొదట్లో చెప్పుకోవడం జరిగింది. అంటే మన బ్రిటిష్ వారు రాకంటే ముందు మన దేశం వస్త్ర రంగంలో అత్యంత ప్రతిభను కనబరిచింది. తర్వాత ఈ పరిశ్రమ మనకు అంటే మనకున్న పరిశ్రమలో ఇది ప్రథమ అంటే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నటువంటి పరిశ్రమగా చెప్పుకోవచ్చును. దేశానికి ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 11% ఈ పరిశ్రమ ద్వారానే లభిస్తున్నది. ఇక రెండవది పంచదార పరిశ్రమ. భారతదేశం పంచదార ఉత్పత్తి వినియోగం ఈ రెండు విషయాల్లో కూడా ఎక్కువగా ఉన్నటువంటి దేశం అంటే అతిపెద్ద దేశంగా మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా రెండవ అతిపెద్ద వ్యవసాయాధార పరిశ్రమ. అంటే మొదటిది ఏమనుకున్నాం మనం వస్త్ర పరిశ్రమ కదా, ఇప్పుడు ఇది రెండవ అతిపెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా మనం దీన్ని చెప్పుకోవచ్చును. ముఖ్యంగా ఈ చెరుకు పండించేటువంటి ప్రాంతాల్లో రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిశ్రమ ద్వారానే ఉపాధి అవకాశాలను పొందుతున్నారని మనం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. మూడవది జనపనార పరిశ్రమ. జనపనార పరిశ్రమ అంటే మనం దీనిలో జనుమును ఉత్పత్తి చేస్తారు. మీకు తెలుసు కదా విద్యార్థులారా, జనుము అంటే మనం గోనె సంచులను చూస్తుంటాం కదా, ఇదంతా కూడా జనపనారతో చేసినటువంటివి. కాబట్టి ఇది ఒక ప్రాచీనమైనటువంటి పరిశ్రమ మన దేశంలో. మన దేశంలో విద్యుత్తో నడిచేటువంటి జనపనార మిల్లును కలకత్తా సమీపంలోని రిష్రా వద్ద 1859 స్థాపించారని తెలుస్తున్నది. ముఖ్యంగా ఈ జనపనార పరిశ్రమలన్నీ మన పశ్చిమ బెంగాల్ అక్కడనే ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఎక్కువ నీటి సదుపాయం అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి నీటి సదుపాయం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ జనపనార పరిశ్రమ అనేది వృద్ధి చెందింది. తర్వాత నాలుగవది రసాయన పరిశ్రమ. రసాయన పరిశ్రమలో ఏమేమి ఉంటాయి, ప్లాస్టిక్ నుంచి అంటే ప్లాస్టిక్ను తయారు చేయడం, పురుగుల మందులను తయారు చేయడం, అనేక రకాలైనటువంటి వాణిజ్య వస్తువులను తయారు చేయడం, ఇవన్నీ కూడా ఈ రసాయనిక పరిశ్రమ కిందకే వస్తాయి. రసాయన పరిశ్రమలో త్వరగా అభివృద్ధి చెందిన రంగాల్లో మనం చూసినట్లయితే పెట్రో రసాయనాలు, వ్యవసాయ రసాయనాలు, ఫార్మాసూటికల్ పరిశ్రమలు ఇందులో ఉన్నాయి. తర్వాతది సిమెంట్ పరిశ్రమ. ప్రపంచంలో చైనా తర్వాత సిమెంటును ఎక్కువగా ఉత్పత్తి చేసే రెండవ దేశం ఏది అంటే మన భారతదేశమే.
కాబట్టి ఇవన్నీ మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా భారతదేశం అంటే ఏమంటారు, జనాభా అధికంగా ఉన్నది, ఏదో మూఢనమ్మకాలని అవి అన్ని నెగిటివ్లోనే చెప్తారు. కానీ మా పాజిటివ్లో చూడాలంటే ఇక చూడండి, మనం దీంట్లో కూడా మనం ఉన్నతి సాధించామని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. అలాగే మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సిమెంట్ కంపెనీలు, అంబుజా సిమెంట్, జేకే సిమెంట్, ఆదిత్య సిమెంట్ బిర్లా, ఎల్ఎన్టీ, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చును. తర్వాత నెక్స్ట్ వన్ ఇనుము ఉక్కు పరిశ్రమ. మన దేశంలో ఇనుము అంటే ఉక్కు పరిశ్రమకు 400 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉంది అని చెప్తారు. ముఖ్యంగా భారతదేశం ఉక్కు పరిశ్రమలో ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. మనకు ఈ ఉక్కు పరిశ్రమలన్నీ కూడా మనము 2వ పంచవర్ష ప్రణాళిక కాలం గురించి చెప్పుకున్నాం కదా, ఏవి మనము దుర్గాపూర్ స్టీల్, రూర్కేలా, భిలాయి, ఇవన్నీ కూడా ఆ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడ్డవి. భారీ కీలకమైనటువంటి పరిశ్రమలు. వీటిని ప్రైవేట్ రంగం వారు ఇలాంటి పరిశ్రమలను స్థాపించడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఒక టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ తప్పించి ప్రైవేట్ వారు ఎక్కువగా దీంట్లో ఎవరు పెట్టుబడులు పెట్టలేదు. తర్వాత నెక్స్ట్ వన్ ఐటీ పరిశ్రమ. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే దీని యొక్క ఇది రంగంలో మనం సాధించిన ప్రగతి ప్రపంచ దేశాలందరినీ కూడా మన ఆశ్చర్యచకితులను చేసింది అని మనం చెప్పుకోవచ్చును. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, రాజీవ్ గాంధీ గారి కాలంలో కంప్యూటర్ విద్యను అందించాలి అని అప్పుడు కేవలం వారు అనుకోవడం జరిగింది. అంటే మనకు 1985-90 ప్రాంతం మధ్యలో. కానీ అంత తక్కువ సమయంలోనే అత్యంత వేగవంతంగా మనము ప్రపంచంలో ఆధిపత్యాన్ని సాధించే విధంగా ఈ పరిశ్రమలో మనము ఉన్నతి సాధించాము అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఐటీ పరిశ్రమ. అంటే దీన్ని మనం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పరిశ్రమ అనిగా చెప్పుకోవచ్చును. తర్వాత ఆధునిక ప్రపంచంలో భారతదేశం పెద్ద ఐటీ పెట్టుబడిదారులుగా ఉన్న దేశంగా నేడు ఉంది. అంటే ఈ అంటే ప్రపంచంలో ఏవైతే చాలా ముఖ్యమైనటువంటి ఐటీ సంస్థలు ఉన్నాయో, అదే మనం గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన భారతదేశంలో కూడా వారు ఆసక్తిని చూపుతూ మన దగ్గర వీరు సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఐటీ పరిశ్రమకు కావాల్సింది ఏంటిది, ఆ ఐటీలో ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణులైనటువంటి శ్రామికులు, నిపుణులైనటువంటి వ్యక్తులు ఉండాలి. అలాంటి విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో ఎక్కువగా లభించడం వలన ప్రపంచంలోనేటువంటి ముఖ్యమైనటువంటి దేశాలన్నీ వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెట్టి సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా మనం ముఖ్యంగా చైనా, ఫిలిప్పైన్స్ నుంచి ఈ విషయంలో మనం పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మన రంగం అంటే మన దేశంలో ఈ సాఫ్ట్వేర్ మరియు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగం అనేది చాలా ప్రగతిని సాధించింది అని మనం చెప్పవచ్చును. తర్వాత నెక్స్ట్ వన్ మైనింగ్ పరిశ్రమ. మైనింగ్ పరిశ్రమ అంటే ఈ మన గనులను అంటే తవ్వడం ద్వారా మనము ఖనిజాలను వెలికి తీయడం అంతా కూడా మైనింగ్ కిందకే వస్తుంది. ముఖ్యంగా మనము మైనింగ్ పరిశ్రమలో చెప్పుకోవాల్సింది ఈ బొగ్గును వెలికి తీయడం, ఇనుమును వెలికి తీయడం, అలాగే పెట్రోలియం వెలికి తీయడం. ఈ పెట్రోలియం మన దేశంలో చాలా తక్కువగా ఉంది, ముఖ్యంగా బొగ్గును మాత్రం మనం ఎక్కువగా వెలికి తీస్తున్నాము. మన దగ్గరనైతే సింగరేణి ఉంది ఈ మైనింగ్లో. తర్వాత నెక్స్ట్ వన్ పెట్రోలియం పరిశ్రమ. ఈ పరిశ్రమ తన కార్యకలాపాలను 1867 నుంచి ప్రారంభించింది. ఇది కూడా ఒక ప్రాచీనమైనటువంటి పరిశ్రమగా చెప్పవచ్చును. కొన్ని దశాబ్దాలుగా ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీ వంటి జాతీయ కంపెనీలు ఈ మన పెట్రోలియం ఉత్పత్తులను వెలికి తీయడానికి మరియు వాటి పంపిణీలో ఇవి భాగస్వామ్యం చేస్తున్నాయి. నెక్స్ట్ వన్ ఇంకా చివరి అంశం, మనం చివరి దానికి వచ్చాము, అదేంటంటే పారిశ్రామిక వెనుకబాటుతనానికి గల కారణాలు ఏంటి. అంటే భారతదేశము ఈ పారిశ్రామిక రంగంలో ఎందుకు అంతగా వెనుకబడి ఉంది, దానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాము. మొదటిది మనము బ్రిటిష్ పరిపాలనా విధానం. మనం ఇంతకుముందు కూడా మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఏంటంటే బ్రిటిష్ వారు రాకంటే పూర్వము మన భారతదేశం వ్యవసాయాభివృద్ధితో పాటు పారిశ్రామిక రంగాభివృద్ధిని కూడా సాధించింది. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి అంటే ముఖ్యంగా మనది ఈ కుటీర పరిశ్రమలకు మరియు హస్తకళలకు, చేనేత పరిశ్రమకు పెట్టింది పేరుగా ఉండేది. కానీ ఎప్పుడైతే వీరు మిషిన్లతో అంటే యంత్రాలతో తయారు చేస్తున్నటువంటి వస్తువులను తీసుకొచ్చి మన దేశంలో అమ్మడం ప్రారంభించారో,
అంటే మనల్ని ఎలా వాడుకున్నారంటే వారు ముడి సరుకులను అందించే దేశంగా మరియు వారు తయారు చేసినటువంటి వస్తువులను కొనుగోలు చేసే దేశంగా మనల్ని వారు వాడుకున్నారు. ఈ విధంగా మన దేశంలో ముడి సరుకుల ద్వారా అంటే ముడి సరుకులన్నీ కూడా ఆ దేశానికి తరలి వెళ్ళిపోయాయి. దీన్ని మనకు దాదాబాయి నవరోజీ గారు తన ట్రేడ్ సిద్ధాంతంలో వివరిస్తారు, ఎలా మన దేశంలో ఉన్నటువంటి సంపద బ్రిటన్కు తరలిపోయింది అనేది. అంటే ఈ రెండు వైపులగా చూసినట్లయితే, అంటే ఒకటేమో మనం ముడి సరుకులను అందించే దేశంగా, రెండవది వారు తయారు చేసిన వస్తువులను కొనే దేశంగా మారిపోవడం వలన మన దగ్గర ఉన్నటువంటి ఈ సాంప్రదాయ కుటీర హస్తకళల చేనేత పరిశ్రమ అనేది పూర్తిగా సర్వనాశనమైందని మనం చెప్పవచ్చు. అలాగే వారు ముడి సరుకులను అందించడం కోసం ఏవైతే అవసరమైనటువంటి మన పరిశ్రమలు ఉన్నాయో వాటిని మాత్రమే నెలకొల్పారు. అంతకుమించి వారు వేరే పరిశ్రమలను అభివృద్ధి చేయలేదు. చేయడమే కాకుండా వారు చేసినటువంటి విధానాల వల్ల ఉన్న పరిశ్రమలు సర్వనాశనం అయిపోయినాయి. ఇది మనం ఇక్కడ చెప్పుకోదగ్గటువంటి అంశంగా మనం తెలుపవచ్చును. తర్వాత రెండవది ఖనిజ వనరులు లేకపోవడం. అంటే భారతదేశంలో ముఖ్యంగా మన పారిశ్రామిక అభివృద్ధి అనేది ఖనిజ వనరులపైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే బొగ్గు, ఇనుము, పెట్రోలియం ఇవి ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనకేంటి, పరిశ్రమలకు ముడి సరుకులు కదా, ఇంధనాన్ని ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా. మరి ఇవి తక్కువగా ఉండడం వలన కూడా మనము పారిశ్రామిక ప్రగతిలో కొంచెం వెనుకంజ వేశామనే చెప్పవచ్చును. అలాగే మన దేశం చేసుకుంటున్నటువంటి ఎక్కువ దిగుమతులలో పెట్రోలియం ఉత్పత్తులే ఉన్నాయి. మనకున్నటువంటి విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యం మొత్తం పెట్రోలియం ఉత్పత్తులను కొనడానికే సరిపోతున్నది. కాబట్టి ఇది మనం ఒక ప్రధానమైనటువంటి లోపంగానే చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ మూలధనం లేకపోవడం. ఇది మనము ఇంతకుముందు రాగ్నార్ నర్క్స్ చెప్పినటువంటి పేదరిక విషవలయాల ద్వారా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ప్రజల ఆదాయాలు తక్కువగా ఉంటాయి, వారికి పొదుపు చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది, చేసిన పొదుపు అయినా కూడా అనుత్పాదకమైనటువంటి వాటిపైన మీరు ఖర్చు చేస్తారు, పొదుపును సేకరించి వాటిని మరి పెట్టుబడులుగా మార్చేటువంటి బ్యాంకింగ్ రంగం వృద్ధి చెంది ఉండదు. ఇవన్నీ కారణాలన్నీ కలిసి ఏమవుతుందంటే మూలధనం యొక్క లభ్యత, మూలధన సంచయనం అనేది తక్కువగా ఉంటుంది. మూలధనం లేనట్లయితే పరిశ్రమల అభివృద్ధి అనేది జరగదు. ఎందుకంటే పరిశ్రమలకు ఆక్సిజన్ అనేది ఏంటిదంటే వాటికి పెట్టుబడి, మూలధనం అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ పరపతి సౌకర్యాలు లేకపోవడం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బ్యాంకింగ్ రంగం పూర్తిగా కనుక అభివృద్ధి చెందలేదు కాబట్టి ఈ పరపతి సౌకర్యాలు అంటే వాటికి కావాల్సిన పెట్టుబడికి కావాల్సినటువంటి మూలధనానికి కావాల్సినటువంటి డబ్బు అనేది బ్యాంకింగ్ రంగమే సమకూరుస్తుంది. అవి తగినంతగా లేకపోవడం వలన పారిశ్రామిక రంగం అనేది వెనుకబాటుకు గురైందని మనం చెప్పుకోవచ్చును. అలాగే విదేశీ మారక ద్రవ్యం లేకపోవడం. విదేశీ మారక ద్రవ్యం అంటే మనం ఏవైనా వస్తువులను ఎగుమతి వేరే దేశాలకు ఎగుమతి చేసినప్పుడు మనకు విదేశీ మారక ద్రవ్యం అనేది లభిస్తుంది. మళ్ళీ మనం ఏదైనా వస్తువును కొనాలంటే, సపోజ్ అమెరికా నుండో చైనా నుండో ఏదైనా వస్తువు కొనాలంటే మన రూపాయలలో ఇస్తే వాళ్ళు తీసుకోరు, వారికి ఆ విదేశీ మార్క అంటే డాలర్ల రూపంలో వారికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ ద్రవ్యం మన దగ్గర ఉండాలి అంటే మన ఎగుమతులు ముందుగా పెరగాలి. కాబట్టి మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా యంత్రాలని దిగుమతి చేసుకోవాలన్నా కూడా మనకు సరిపడంతగా విదేశీ మారక ద్రవ్యం లేదు. ఇది కొరతగా ఉంది. దీనివల్ల మన పారిశ్రామిక అభివృద్ధి అనేది జరగలేదు అనేది మనం చెప్పుకోదగ్గ అంశం. తర్వాత సాంకేతిక నిపుణులు లేకపోవడం. అంటే ఇప్పుడైతే మనము సాంకేతిక పరంగా చూసినట్లయితే అభివృద్ధి చెందుతున్నాము కూడా, కానీ మనం గత ఒక 40 సంవత్సరాల క్రితం కనుక మనము భారతదేశ పరిస్థితులు కనుక గమనించినట్లయితే నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులు లేరు. ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించారు అని అంటే అక్కడ నైపుణ్యం, దానికి సంబంధించిన నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులు ఉండాలి. వారికి శిక్షణ లేదు, నైపుణ్యం లేదు, అలాంటప్పుడు అలాంటి శ్రామికులతోటి మనం ఇక్కడ ఉత్పత్తిని మనం కొనసాగించలేము. కాబట్టి ఇది కూడా మనం పారిశ్రామిక రంగం వెనుకబాటుకు కారణంగా ఇది మనము చెప్పవచ్చు. తర్వాత ఇంకా కొన్ని అంశాలని అది గమనిద్దాం. రవాణా సౌకర్యాలు లేకపోవడం, అంటే కనెక్టివిటీ లేకపోవడం. ఒక వర్షం పడితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ అయ్యేటువంటి గ్రామాలు కానీ పట్టణాలు కనుక ఉన్నట్లయితే పారిశ్రామిక రంగం అభివృద్ధి అనేది జరగదు. ఎందుకంటే పరిశ్రమలకు ముడి సరుకులు రావడానికి, తయారైనటువంటి వస్తువు తిరిగి మళ్ళీ మార్కెట్లకు తరలించడానికి పటిష్టమైనటువంటి రవాణా వ్యవస్థ అనేది ఉండాలి. అవి తగినంతగా లేకపోవడం వలన కూడా ఈ పరిశ్రమల రంగం అభివృద్ధి చెందలేకపోయింది. తర్వాత పరిశోధనలు లేకపోవడం, అంటే నూతన నవకల్పనలు కనుక ఉన్నట్లయితే పరిశ్రమ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి పారిశ్రామిక విప్లవాన్ని గుర్తు చేయాలి. మనం ఇంతకుముందు అన్నాం కదా, 18వ
శతాబ్దం మధ్య సమయం అంటే మధ్యలో అంటే దాన్ని మనం ఖచ్చితంగా అంటే 1760 ఆ కాలంలో ఇంగ్లాండ్లో ఏర్పడినటువంటి ఈ నూతన ఆవిష్కరణల వలన నూతన యంత్రాలు కనిపెట్టడం వలనే పారిశ్రామిక విప్లవం అనేది వచ్చింది. అంటే ఈ యంత్రాలు యంత్ర పరికరాలు టెక్నాలజీ ఇవన్నీ గనక వీటిలో గనక కొత్త కొత్త పరిశోధనలు చేసి వస్తువులను కనుక ఉత్పత్తి చేసినట్లయితే అవి ఆయా వస్తువులు మనకు ఆయా వస్తువుల పరిశ్రమలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుందని చెప్పుకోదగ్గ అంశం. తర్వాత ఇంధన కొరత, అది మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. మన దేశంలో ఎక్కువ భాగము విదేశీ మారక ద్రవ్యం అంతా కూడా ఈ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడానికే పోతుంది మనం. కాబట్టి ఇంధన కొరత అనేది మనకు పరిశ్రమల యొక్క వెనుకబాటు అంటే పారిశ్రామికంగా మనం వెనుకబాటు అవడానికి కారణంగా చెప్పుకోవచ్చును. అంటే విద్యుత్తును మరి తగినంత విద్యుత్ సౌకర్యాలు లేకపోవడం, అలాగే బొగ్గు అణుశక్తి మొదలగు వనరుల విషయంలో మొదలగు వనరులు సారీ పరిమితంగా ఉండడం, ఇవన్నీ కూడా మనము కారణాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత పన్నులలో పెరుగుదల, అంటే మనకు చాలా వరకు అంటే మనం 1991 సరళీకృత విధానాల కంటే పూర్వం కనుక మనం పరిశీలించినట్లయితే మన దేశంలో ఈ పరిశ్రమలను స్థాపించడానికి వాటిని కొనసాగించడానికి లేదా పరిశ్రమలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులపైన అనేక రకాలైనటువంటి పన్నులు అడుగడుగునా ఉండేవి. దీనివల్ల ఏమవుతుంది అంటే పన్నులు ఎక్కువగా ఉంటే పన్నులు మనం ఎక్కువగా విధిస్తే ఉత్పత్తిదారులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉత్పత్తిని ఇది కుంటుబరుస్తుంది. కాబట్టి పరిశ్రమలపైన ఉన్నటువంటి అశాస్త్రీయమైనటువంటి అనేక రకాలైనటువంటి పన్నుల వలన చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినప్పటికి కూడా ఈ పన్నుల విధానము, ఈ రెడ్ టేపిజము, ఈ లంచగొండితనము, ఈ లైసెన్సింగ్ విధానం ఇవన్నిటి వల్ల వాళ్ళు వెనుక తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ పన్నులలో పెరుగుదల కూడా ఒక కారణంగా మనము చెప్పవచ్చును. అలాగే ధనవంతులపైన ఎక్కువ పన్ను వేస్తే కూడా వారికి ఉన్నటువంటి అదనపు పొదుపు అంతా కూడా పన్ను రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి వారు పొదుపు చేయలేరు, తద్వారా మూలధనం కూడా మనకు తగ్గుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. పరిమితమైనటువంటి మార్కెట్, అంటే మార్కెట్ విస్తృతి లేకపోవడం. మార్కెట్ ఎప్పుడు విస్తృతి ఉంటుంది అంటే రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి, ప్రజల ఆదాయాలు పెరగాలి మార్కెట్ విస్తృతి కావాలంటే. రెండవది, అనేక వస్తువులు అందుబాటులో ఉండాలి. ఈ రెండింటి వలనే మార్కెట్ విస్తృతి జరుగుతుంది. ప్రజల ఆదాయాలు ఎక్కువగా ఉంటే వారు అనేక రకాలైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇష్టపడ్డప్పుడు అన్ని వస్తువుల లభ్యత కూడా మనకు లభించాలి, అప్పుడే వారు ఆ వస్తువులను డిమాండ్ చేయగలుగుతారు. కాబట్టి మనకు ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండడము, అలాగే వస్తువుల లభ్యత కూడా తక్కువగా ఉండడం, ఈ రెండు కూడా పరిమితమైన మార్కెట్కు దారితీసింది. ఇటువంటి అంటే ఈ మార్కెట్ల వలన వ్యవసాయ అభివృద్ధి అనేది పారిశ్రామిక అభివృద్ధి అనేది జరగలేకపోయింది. అంటే ప్రజల ఆదాయాలు ఎక్కువగా ఉంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రజల కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటే మన వస్తువులను తయారు చేసేటువంటి పారిశ్రామికవేత్తలకు అది ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అప్పుడు వారు ఎక్కువగా వస్తువులను తయారు చేస్తారు. కాబట్టి ఈ ఆదాయాలు తక్కువగా ఉండడం వలన మార్కెట్ అనేది పరిమితంగానే మారిపోయింది. తర్వాతది శ్రామికుల ధోరణి, శ్రామికుల నాణ్యత తక్కువగా ఉండడం మరియు పనిచేసేటువంటి ధోరణి లేకపోవడం, చీటికి మాటికి సమ్మెలకు దిగడం, లేకపోతే పారిశ్రామిక అశాంతికి కారణమవడం. ఈ పదాన్ని ఉపయోగిస్తారు, ఈ సమ్మెలు లాకౌట్లను జరగడానికి ఈ జరిగేటువంటి ఈ విషయంలో పారిశ్రామిక అశాంతి అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే మన దేశంలో పారిశ్రామిక అశాంతి ఎక్కువగా ఉండేది. అంటే చిన్న విషయాలకే ఇటు యాజమాన్యం ఏమో లాకౌట్ చేసేది, వీళ్ళేమో సమ్మె చేసేది. శ్రామికులు చేస్తే దాన్ని మనం సమ్మె అంటాము. మరి నేను ఈ వీళ్ళతోటి అసలు ఉత్పత్తి చేయలేని నష్టాల్లో ఉన్నానని తాళమేసుకొని వెళ్ళిపోవడానికి లాకౌట్ అంటారు, అది యాజమాన్యం చేస్తుంది. ఈ రెండింటి వలన ఈ పారిశ్రామిక అశాంతి వలన పారిశ్రామిక ప్రగతి అనేది జరగలేదు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ మనం చివరి అంశంగా ఏం చెప్పుకోవచ్చు అంటే లోపభూయిష్టమైనటువంటి ప్రణాళిక. అంటే మనం ఇంతకుముందు చాలా ప్రణాళికలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఒకసారి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు, మరొకసారి పరిశ్రమల రంగానికి ఇచ్చారు, మళ్ళీ వ్యవసాయ రంగంకి వెళ్ళారు, మళ్ళీ తర్వాత పేదరికంకు వైపు వెళ్ళారు. అంటే ఒక స్పష్టమైనటువంటి విజన్, అంటే మనం దాని దూరదృష్టి అంటాం, అది మనలో లోపించింది అని మనము చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఇది మన ప్రధాన విమర్శ కూడా.
కాబట్టి ఈ లోపభూయిష్టమైనటువంటి ప్రణాళికల వలన, ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికలు, రెండవది లోపభూయిష్టమైనటువంటి పారిశ్రామిక విధాన తీర్మానాల వలన, ఇవి మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. అంటే మన పారిశ్రామిక విధాన తీర్మానాలలో మనము ఏ విధంగా తీసుకున్న నిర్ణయాలు అవి తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు దారితీస్తాయో మనం తర్వాత క్లాసులలో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా అంటే ఈ లోపభూయిష్టమైనటువంటి ప్రణాళికల వలన కూడా పారిశ్రామిక రంగం వెనుకబాటుకు గురైంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును.